అందరికీ నమస్కారం మనందరం కూడా ఆరోగ్యకరమైన వంటలు వండుకునే విధానానికి మారితే మంచిదని నేను తెలియచేస్తూ ఉంటాను మామూలుగా మీరందరూ వంటల్లో నూనె వాడుతుంటారు కొంతమంది నెయ్యి కూడా వాడుతుంటారు ఇట్లా ఈ రెండుటిని వాడకుండా వంటలైతే చేయరు కానీ రెండు మంచిది కాదు మానేస్తే మంచిదని నేను ఎప్పుడూ చెప్తుంటాను కానీ మరి వంటల్లో కొంచెం ఎప్పుడన్నా రుచిగా రావాలన్నా కొంచెం స్పెషల్స్ ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు కొంచెం తాలింపు కానీ ఇట్లాంటి వాటిలో కానీ స్పెషల్ వాసన కానీ స్పెషల్ రుచి కూడా రావాలి అంటే నేను మేగడ వాడుకోండి అంటాను నేను మేగడ అనేసరికి మీ అందరికి ఒక భయం కలుగుతుంది మరి కొలెస్ట్రాల్ కదండి అని మేగడంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని అందరిలో ఒక భయం ఉంటుంది సహజంగా వంద గ్రాముల నెయ్యిలో మూడు వందల మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది వంద గ్రాముల మేగడలో నలభై ఐదు మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే మరి మేగడలో ఉంది కదా అనవచ్చు ఉంది కొలెస్ట్రాల్ లేకుండా మేగడ ఉండదు ఉంది కానీ తక్కువ మోతాదు కానీ నేను మేగడని ఎప్పుడు వాడుకోమంటున్నాను మీ పాల మీద మేగడ తీసుకోండి మనకు అసలు రిస్క్ రాదు మేగడ వాడిన కొలెస్ట్రాల్ ఉన్న ఆ నలభై ఐదు మిల్లీ గ్రాములు వంద గ్రాములు మేగడ ఒక్కరోజే వాడేస్తారా మీరు ఏదన్నా పది మంది స్పెషల్స్ కోసం మీ ఇంట్లో ఏదైనా భోజనాలు తయారు చేసేటప్పుడు ఏదైనా బిర్యానీ లేకపోతే కుర్మా పలావ్ చేస్తున్నారు కొన్ని బొబ్బట్లు చేస్తున్నారు అట్టేటప్పుడు వాడండి కానీ అట్టేటప్పుడు మనం తినేదాంట్లో ఎంత వస్తుందండి పది మిల్లీగ్రాములో ఇరవై మిల్లీ గ్రాములో కొలెస్ట్రాల్ ఎల్లుంటుంది మనం తిన్న ఆహారంలో కొంచెం మేగడ ద్వారా మనందరం నాచురోపతి విధానాన్ని ఫాలో అవుతూ మంచి అలవాట్లు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తున్నామండి పాలిష్ పట్టణ ఆహారాలు పీచులు ఎక్కువ ఉన్న ఆహారాలు రిఫైన్ చేసిన ఆహారాలు మానేసి అన్ ఆహారాలు ఇలాంటివన్నీ ఎక్కువ వాడుతున్నాం కూరలు తిన్నా ఇంతంత ఎక్కువ తింటాం మనందరం ఇందులో ఉన్న పీచు పదార్థాలు ఇవన్నీ టెన్ మిల్లీగ్రామ్స్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ మేగడ ద్వారా వెళ్ళిన ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి వెళ్లకుండా కిందకు పట్టుకొచ్చేస్తాయి అందుకని మీకు రిస్క్ ఉండదు అంచేత మన ఫాలోవర్స్ ఇంట్లో వంటలు వండుకునేటప్పుడు మీ ఇంట్లో పాల మీద మేగడ అట్లా తీసుకుని రోజు వాడుకోండి ఎప్పుడన్నా స్పెషల్స్ వండుకోవాలి స్వీట్లో హాట్లో పండగో అయితే బంధువులు వస్తున్నారు పార్టీ ఉంది ఈరోజు మన పద్ధతిలో పెడుతున్నాం అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ఫ్యామిలీ మెంబర్స్ బాగా అనుకున్నప్పుడు ఇంట్లో మేగడ చాలపోతే క్రీమ్ కొనుక్కోండి కాస్త అంత మేగడ వాడుకోండి వంటలు ఎప్పుడైనా దోషం కాదు నేను ఒకటి చెప్తాను మీరు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది వింటే ఒక కోడిగుడ్డులో ఎంత కొలెస్ట్రాల్ ఉంటుందో అర కేజీ మేగడలో అంత కొలెస్ట్రాల్ ఉంది అంటే అంతకంటే తక్కువే దగ్గర దగ్గర ఏంటో ఆలోచించండి ఒకసారి ఒక కోడిగుడ్లో రెండు వందల ఇరవై మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అండి అనుమానం లేకుండా ఎగ్గల మీద ఎగ్గలు తినేశారు కదా ఆమ్లెట్లు డబుల్ ఎగ్ ఆమ్లెట్లు మళ్ళీ ఎగ్గ పఫ్లు ఎగ్గ కేకులు ఎగ్గ బొండాలు ఎగ్గ బజ్జీలు ఈ మధ్య కూడా ఇంకా ఎక్కువైపోయి ఎగ్గ అవకాయ మళ్ళీ మొదలెట్టారు వాళ్ళు నేను ఏడెనిమిది ఏళ్ళనాడు అన్న నోటి వరసకి భవిష్యత్తులో ఎగ్గ ఆవకాయ కూడా పడతాడు ఎవడ కూడా అన్న కరెక్ట్గా అప్పుడు మొదలెట్టారు కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు ఎగ్గ ఆవకాయ తింటున్నా అది ఇన్నేసి రూపాయలలో ఎగ్గలు విపరీతంగా వాడితే మరి ఎంత వెళ్తుంది అర కేజీ మేగడ ఎన్ని రోజులు వాడతారండి మీరు అర కేజీ మేగడ పదిహేను రోజులు వాడినా అర కేజీ మేగడ పది రోజులు వాడినా అవ్వదు అది ఒక్క కోడిగుడ్లు వెళ్ళినంత అర కేజీ మేగడలో కొలెస్ట్రాల్ ఉంది ఇది సమానం అన్నమాట అంచేత మనకు అసలు ఉండదండి భయపడకండి అంచే చక్కగా అట్లా వాడుకోండి నూనె వాడొద్దు వంటల్లో నూనె మరిగేటప్పుడు రెండు వందలు రెండు వందల యాభై డిగ్రీల వేడికి గురవుతుంది ఆ మరిగినప్పుడు నూనెలో వచ్చే కెమికల్ చేంజెస్ మనకి హాని కలిగిస్తాయి అందుకని నేను నూనె వాడద్దు నెయ్యి వాడద్దు మరి మీకు ఎవరికైనా సరే కొన్ని విషయాల్లో కొంచెం పొడి పొడిగా ఉందనుకోండి ఎప్పుడన్నా కావాలంటే ఒక స్పూను గాను గాడించిన నూనె ఉంటుంది పచ్చి నూనె నువ్వుల నూనె వేరుశెనగ నూనె ఆవ నూనె ఇట్లాంటి స్పెషల్గా గాను గాడిస్తారు కదా మీరు కొబ్బరి నూనె కాని ఇట్లాంటి అది పైనట్టు చల్లుకోండి పచ్చి నూనె ఒక అర స్పూనో స్పూన్ ఎప్పుడన్నా చల్లుకుంటే మీకు ఏమీ కంప్లైంట్స్ రావు కొంచెం ఏదైనా పొడి పొడిగా ఉంది కొంచెం ఆయిల్లాగా కదిలితే కొద్దిగా లూజ్ వస్తే బాగుండి అనిపిస్తే జిగురు కోసం అట్లా పచ్చి నూనె వాడుకోండి దోషం ఉండదు నేను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ తింటున్నా కదండి నేను ఒకసారి కావాలని మన ఒక పదార్థాలు కొంచెం డ్రైగా ఉంటే పచ్చి చట్నీ చేస్తాను ఏదో గ్రైండ్ చేస్తుంటే రావట్లేదు అందుకని పచ్చి నూనె నువ్వుల నూనె ఉంది ఆడించింది స్పెషల్గా ఆడించాం ఇంత వేసా నష్టమే ఉండదు పచ్చి నూనె ఎప్పుడైనా అట్లా వాడితే అవసరానికి ఆ గింజల్లో వెళ్ళేది అంతే కానీ ఎక్కువ వాడకూడదు అనమాట అంచేత అసలు ఏమి రీసుకుంటుంది మనకి చక్కగా మేగడ ఎప్పుడన్నా అవసరానికి మన ఫాలోవర్స్ వాడుకోండి మనం చెప్పబోయే వంటలు ఛానల్లో కూడా కొన్ని స్పెషల్స్ మనం తయారు చేసుకునేటప్పుడు మేగడ కొంచెం వాడుకోమని మనం వేసి కూడా చూపిస్తాం మీకు మన వంటలు ఛానల్లో కూడా మంతినాస్ కిచెన్లో కూడా ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఇట్లాంటివన్నీ అంచేత ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం